गणनान्त्वा गणपतिगुंहवामहे कविङ्कभीनामुपमश्रवस्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नु तुभ्यस्य दसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జూలై తొమ్మిదో తేదీ ఆదివారం పంచాంగం వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణభక్షం సప్తమి ఈరోజు రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉంది ఉత్తర భద్రా నక్షత్రం రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంది వర్జ్యం పగలు పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నాయి సాయంత్రం ముహూర్తం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఈరోజు మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తల్లవారితే సోమవారం అనగా ఐదు గంటలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పదకొండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మరి ఈ వారంలో గ్రహ సంచారం చూస్తే రవి మిథునంలో బుధుడు కర్కాటకంలో ఇద్దరు కూడా తర్వాత ఇక్కడ సింహంలో ఉన్నారు అలాగే తులలో కేతువు మరి శని కుంభంలో మరి ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు ఇక్కడ ఈ వారం పండుగల్లో ప్రత్యేకంగా విశేషమైన పండుగలు ఇవ్వగానే అలభ్య యోగాలు ఉన్నాయి ఏకాదశి గురువారం అయింది పదమూడవ తారీఖు నాడు ఒక విశేషమైనటువంటి పర్వం అలాగే మరి తొమ్మిదో తారీఖు నాడు భాను సప్తమై అంటే ఈరోజు ఆదివారం సప్తమి కలిసినాయి భాను సప్తమి నాడు సూర్యారాధన సర్వకామ్య సిద్ధి అని చెప్తూ ఉంటారు అందువలన దాని దగ్గర ఏర్పాట్లు చూసుకోండి ఏదైనా అశౌచ్య సంబంధమైన దోషాలకి సంబంధించి వాటిని పోగొట్టుకోవాలి అంటే కనుక గురువారం ఏకాదశి కలిసి నాడు ఏకాదశి వ్రతం ఉంది అది కనుక చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి రేపు పదిహేనో తారీఖు నాడు శనివారం త్రయోదశి కలిసి వచ్చినాయి శనివారం తో కూడిన త్రయోదశి పైగా రాత్రి కాలానికి కూడా ఉంది చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజున మరి పొగలు అంతా ఉపవాసం ఉండి శనైశ్వరుడు యొక్క సంబంధమైనటువంటి శాంతి మార్గాలన్నింటినీ కూడా అనుష్ఠించి సూర్యాస్తమయంకి మరి అక్కడ ప్రారంభించి సూర్యాస్తమ సూర్యాస్త కల్లా నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని నలభై ఐదు నిమిషాల ముందు స్నానం చేయమంటాడు అంటే మరి ఆరు ముప్పై నాలుగుకి సూర్యాస్తమయం కాబట్టి ఐదు నలభై ఎనిమిది గల ఐదు నలభై ఆరు గల్లా స్నానం ప్రారంభం చేసి స్నానం పూర్తి చేసుకుని ఆరు ముప్పై నాలుగు నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని ఆ ప్రదోష సమయం అనేటువంటి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వ్యవధి ఏదైతే చెప్పబడి ఉందో ఆ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వ్యవధిలో మరి అందరూ కూడా ఈ శివారాధన కనుక చేస్తే ఆ శివారాధన ప్రభావం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ధనయోగం కలుగుతుంది అవయోగాలు పోతాయి ధన సంబంధంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పిల్లల యొక్క అభివృద్ధి విషయాలు కూడా బాగా ఉంటాయి ఇది మనకి పురాణాంతర్గతమైనటువంటి శని త్రయోదశి పర్వ సంబంధంగా ఇచ్చినటువంటి అంశాలు ప్రతిదీ త్రయోదశికి కూడా ప్రదోషకాలంలో అర్చన చేస్తే చాలా విశేషం శివార్చన చేస్తే శనివారంతో కూడుకున్నటువంటి త్రయోదశి నాడు కనుక అర్చన చేస్తే దాని ప్రభావంగా చాలా విశేషాలు లభిస్తాయి ప్రదోషకాలం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది సమయం ఒక నిమిషం కూడా వృధా చేసుకోకుండా శివారాధన చేయండి ఈ శివారాధన ప్రభావంగా మీకు ఈ శని త్రయోదశి పధిని తారీఖు వచ్చింది ఈ ఈ శని త్రయోదశిలో ఇంకొక విశేషం ఏంటంటే మాస శివరాత్రి కూడా కలిసింది ఇక్కడ చాలామందికి శివరాత్రి మీద అనుమానం ఉంటుంది ఏమండి ఇది శనివారం నాడు వచ్చిందా ఆదివారం వచ్చిందా అని ఆదివారం నాడు ప్రదోష సమయం మొత్తం అంతా కూడా ఉంది కానీ శనివారం నాడు కొంత ప్రదోష వ్యాప్తి ఉంది ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ప్రదోషం అనుకున్నాం కదా ఇందులో త్రయోదశి ఎనిమిది ఇరవై ఒకటికి వెళ్ళిపోయి చతుర్దశి సంయోగం జరిగింది రెండు రోజుల్లోనూ కూడా వ్యాప్తి అన్నాడు అంటే అది పూర్తిగా ఉండాలి సగం ఉన్నా పర్లేదు ఇట్లాంటివే మాట్లాడాలి గ్రంథంలో ఆ సందర్భంలో మరి ముందు రోజు రెండు రోజులు కనుక ఉంటే ముందు రోజుకే ప్రాధాన్యం అన్నటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని శనివారం నాడే మహాశివరాత్రి రావడం జరిగింది ఇది సహజంగా అందరికీ కూడా అనుమానాలు వస్తూ ఉంటాయి ఏమంటే ఇది మనం అనుష్ఠించేదేనా ఇలాగే అనుష్ఠించవచ్చా అని చెప్పేసి తప్పనిసరిగా అనుష్ఠించాల్సిందే ఇక్కడ బండ గుర్తు ఏమిటంటే మాసాశివరాత్రి నిర్ణయంలో రెండు రోజులు ఆ ప్రదోష సమయానికి వచ్చేసరికి త్రయోదశి కనుక ఉంది అంటే ఆ త్రయోదశిని త్రయోదశి వెళ్ళి చతుర్దశి కనుక సంయోగం జరిగింది అంటే అదే మహాశివరాత్రి మరి ఈ నేపథ్యంలో శనివారం నాడు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా మనకి ప్రదోషం ఉంది అక్కడ నాలుగు భాగాలు చెప్పాడు ముందు రోజు ఉంటే ముందు రోజు చేసుకోండి మరుసటి రోజు ఉంటే మరుసటి రోజు చేసుకోండి ఉభయ ద్యుహు రెండు రోజులు కూడా కాలంలో చతుర్దశి సంయోగం కనుక కలిగిన అది ముందు రోజే మనం మాసవరాత్రిగా తీసుకోమని ఇక్కడ ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు త్రయోదశి ఉన్నప్పటికీ అక్కడి నుంచి చతుర్దశి ఘడియలు కలిసినాయి తక్కువ ఎక్కువ అనేటువంటి అంశాలని ఇక్కడ ప్రస్తావన చేయలే గ్రంథకారుడు అక్కడ కూడా మరి తక్కువ ఎక్కువని ప్రస్తావన చేయని సందర్భంలో ఉభయ ద్యూహు అభయ అనుభయద్యూహు అనే పర్వాలలో ఉభయ ముందు రోజు తీసుకోమన్న కారణం ఆ కారణం చేత ఈ త్రయోదశి శనివారం పదిహేను జూలై మాస శివరాత్రిగా రెండు వేల ఇరవై మూడు పదిహేను జూలై శివరాత్రిగా మేము నిర్ణయం చేయడం జరిగింది అది గ్రంథస్థంగా శాస్త్రీయంగా నిర్ణయం చేశాం మా గణితం ప్రకారంగా కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు అవకాశం లేదు మరి ఈ అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ అందరూ కూడా మాసశివరాత్రితో కూడి ఈ శని త్రయోదశిని అనుష్ఠించి అందరూ కూడా సుఖశాంతులు పొందుతారని చెప్పి ఆశిస్తూ మరి నెక్స్ట్ ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం ముందుగా అందరూ కూడా ఒకసారి చేయండి ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం అంతా కూడా నడిచిపోతూ ఉంటాయి కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా మీకు బాగా ప్రోత్సాహనిస్తారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీ యొక్క పరిస్థితి చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో నడుస్తూ ముందుకు వెళుతూ చాలా ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు మరి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకుంటూ ఆర్థికంగా ఆనందంగా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది షేర్ వ్యాపారులకు ఈ వారమంతా కూడా బుద్ధి కుశలత బాగా కుదిరి చాలా చక్కటి ప్రయాణం చేస్తూ విషయాలు అన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు స్వబుద్ధి చేత కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు కుటుంబంలో పెద్దలైనటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి మరి ఇక్కడ ఈ వారంలో మీకు ఏదైనా అనుకోని లాభాలు కూడా చేకూరే అవకాశం వస్తుంది కార్యలాభం అవచ్చు ధనలాభం అవచ్చు ధాన్య లాభం అవచ్చు మరొక ముఖ్య విషయం ఏమిటంటే విదేశీ నివాస ప్రయత్నాల్లో మీకు సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా చక్కటి సలహాలు ఇస్తారు ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తారు బంధుమిత్రుల యొక్క రాకపోకలు వాళ్ళు మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల మీద మంచి సూచనలు చేయడం జరుగుతుంది ఇష్టకార్య సిద్ధి చేకూరుతుంది మీ పిల్లలు కూడా మీకు సానుకూలమైనటువంటి ప్రతిస్పందన ప్రతి కార్యక్రమం విషయంలో కూడా చేయడం మూలంగా లాభదాయకం జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వృషభ రాశి ఈ మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఇద్దరికీ కూడా రాహుకేతుల యొక్క సంచార దోషమే బాగా కనబడుతోంది వాళ్ళు రాహుకేతులకి శాంతి మార్గాలు అనుష్టిస్తూ శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి శ్రీమాత్రే నమ అనేటువంటి నామం చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేసి తర్వాత మిగతా కార్యక్రమాల్లో కనుక ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ విషయంగా సత్ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయంగా సత్ఫలితాలు ఉంటాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో కుటుంబ విషయాల్లో మరి కొంచెం చిన్న చిన్న చికాకులు ప్రారంభమైన వాటిని తెలివిగా ఏదో విధంగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు మరి అందరూ కూడా ఈ వారంలో ధనం వ్యయం చేసే విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలి ఈ వృషభరాశి వాళ్ళు వచ్చే ఆదాయం వెళ్ళే ఖర్చు ఉన్నకి కూడా నియమబద్ధమైనటువంటి ఒక పోలిక లేక సమతూకం లేక ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి వీలుగా మీరు చేసే ప్రయత్నాలని కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేయడానికి కొంచెం శ్రమ ఎక్కువైనా జాగ్రత్త పడతారు ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో మీకు ఈ వారం అంతా కూడా మరి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే లాభాలు వచ్చే అవకాశం వస్తుంది షేర్ వ్యాపారులు ఫైనాన్స్ వ్యాపారులు విద్యార్థులు మార్కెటింగ్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా గురు రాహుల యొక్క వ్యయ సంచారం అడిషనల్గా రెండోది ఏంటంటే ద్వితీయంలో రవి తృతీయంలో బుధుడు ప్రభావం చేత కొంచెం సందర్భానుసారంగా ప్రవర్తించలేక ఇబ్బందికరమైనటువంటి అంశాలకు దగ్గర అయ్యే అవకాశం వస్తుంది బుద్ధి పరిపరి విధాలుగా కూడా మరి సంచారం చేస్తూ ఉంటుంది అందువలన కొంచెం స్థిర బుద్ధి కోసం ప్రత్యేకంగా మీరు మెడిటేషన్ వంటివి ఆశ్రయిస్తే బాగుంటుంది తెలుపు రంగు వస్తువులు దగ్గర పెట్టుకోండి తెలుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ జీవృమాలు పెట్టుకోవడం కానీ తెలుపు రంగు పెన్ స్థిమితపడే అవకాశాలు వస్తాయి మిథున రాశి జన్మరవి ఆయన మీ యొక్క డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ కాలంలో చేరేలాగా చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి కుటుంబ విషయాల్లో మీ యొక్క ప్రణాళికలు అవి కూడా సరిగా సాగని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగం వ్యాపారం ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇక్కడ దేహంలో నాకేదో బలహీనత ఉంది ఏదో నేను కొంచెం ఆరోగ్య సమస్యగా ఉన్నాను భావన కలుగుతుంది అయితే ఆరోగ్య విషయాలకి జాగ్రత్తలు పాటిస్తారు అందువల్ల పెద్దగా సమస్యలు ఏమి ఉండవు మరి ఆదాయం వస్తు రూపంలోనే ఖర్చు పెరుగుతుంది కానీ ఖర్చు పెరిగి ఖర్చులు తగ్గట్టుగా ఆదాయం లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది అలాగే ప్రతి విషయానికి కూడా కుటుంబంలో భార్యా పిల్లలతో కూర్చుని నిర్ణయాలు తీసుకునే ముందుకు వెళ్తారు తద్వారా కుటుంబ సౌఖ్యం కూడా ఏర్పడుతుంది విద్యార్థులకు రైతులకు అనుకూల స్థితి ఏర్పడుతుంది అందరూ బాగా సహకారం చేస్తూ ఉంటారు మరి మీకున్నటువంటి మానసిక ధైర్యం కూడా అలాగే మంచి ప్లానింగ్ కూడా మీకు వారంలో చక్కటి ఫలితాలు ఇస్తుంది అయితే ఈ డైలీ యాక్టివిటీస్ అకాలంలో చేయడం ఒకటి నూతన ప్రయత్నాలు చేయడం ఒకటి ఈ రెండింటి ప్రయత్నాల్లో కొంచెం ఇబ్బందులు రావడం మూలంగా ఇవి ఒక్కొక్కసారి సమస్యలను సృష్టించే అవకాశం వస్తుంది అందువలన కొత్త యాక్టివిటీస్ ఏమి స్టార్ట్ చేయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మీరు మరి ఈ వారం అంతా కూడా వ్యవహారాల మీద బాగా ఫోకస్ చేసి మీ మైండ్ సెట్ వ్యవహారాలు సమస్యాత్మకంగా కాకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి మీరు జాగ్రత్తలు పడితే అభివృద్ధి హోదంలోకి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు రైతులకు కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయని చెప్పేసి సూచన చేస్తూ ఈ వారంలో రవి యొక్క సంచార అనుకూలం కోసం చెప్పేసి ప్రాతకాలంలో మీరు స్నానం చేసిన వెంటనే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి సూర్య భగవాన్కి నమస్కారం చేసుకోండి తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఏదో తెలియని నిరాశ నిస్సత్వ నిస్పృహలతో కాలక్షేపించడానికి పడతారు ఆ పని ప్రారంభం చేస్తాం అవుతుందా అవదా చేద్దామా వద్దా ఇవన్నీ కూడా కొంచెం మానసికంగా శంఖల్ని సృష్టిస్తూ ఉంటాయి మరి అందరూ కూడా కొంచెం చికాకుగానే మీతో ప్రవర్తించే అవకాశం వస్తుంది మీరు ఏదైనా ఒక సహాయం రిక్వెస్ట్గా వెళ్ళి అడిగారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని చూసే తీరు తేడాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు మీతో ట్రీట్ చేసే విధానం తేడాగా ఉంటుంది అది కొంచెం వాళ్ళు చేసేది ఒక రూపాయి వంతైతే మీరు ఒక పది రూపాయలుగా భావం చేసే అవకాశం ఉంది దాంతో మనసు పరిపరి విధాల అనేకమైనటువంటి దృష్ అనేకమైన విషయాల్లో చికాకులను తీసుకొచ్చేదిగా కనబడుతుంది కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలున్నాయి ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు ప్రధానంగా మీకు శుక్రబలం బాగుంది కుజుడు అనుకూలంగా ఉన్నాడు అయితే రవిబుధల యొక్క ప్రభావం చేత శని యొక్క సంచారం ప్రభావం చేత ఏదో తెలియని సమస్యలు మన చుట్టూ ఉన్నాయనేటువంటి భావనకి ఎక్కువగా లోనైపోతూ ఉంటారు సమాజంలో నుంచి వచ్చేటువంటి అలాగే కుటుంబంలో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్కి మీరు తరచుగా బాధపడడం కానీ ఇరిటేషన్కి దగ్గర అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీ చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అసలు మీ డైలీ యాక్టివిటీస్ టైం టు టైం జరిగేలాగా ప్రత్యేకమైన ప్రయత్నం చేసుకోవాలి ఈ డైలీ యాక్టివిటీస్ సరిగ్గా జరగక ఉద్యోగ విషయాల్లో అలాగే ఈ ఔషధ సేవ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మందులు వేసుకునే విషయంలో తేడా వచ్చి కొంచెం అవి చికాకును సృష్టించే అవకాశం ఉంది అందువలన ఇతర వ్యాపకాలు ఇతర వ్యవహారాలు ఇతరుల వ్యవహారాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీ పనులు మీరు స్వయంగా సానుకూలం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు బహు జాగ్రత్తలతో సంచారం చేస్తే సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణం చేయడం లక్ష్మీంద్ర సింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా మీకు సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది సింహరాశి అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సప్తమ శని జన్మ కుజుడు వ్యయ బుధుడు ముగ్గురు ప్రభావం చేత మీకు అసలు మీ మైండ్ సెట్ వర్క్లో కాన్సన్ట్రేట్ చేసేలాగా ప్రవర్తించదు అయితే గురు రాహువులు రవి కేతువు శుక్రుడు వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య కూడా బాగానే ఉంది అయితే వచ్చే ఫలితాలను మనం బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి ఇక్కడ అదృష్టవశాత్తు శుభగ్రహాల యొక్క సంచారం బాగుంది కాబట్టి ప్రతి పని కూడా ఇతరుల దగ్గర నుంచి సలహా తీసుకున్నా మీరే స్వయంగా అబ్జర్వ్ చేసుకుంటూ ఈ పని నేను చేయొచ్చా ఇది నా పరిధిలోదైనా చేద్దామా వద్దా ఇవన్నీ కూడా మీరు బాగా ఆలోచిస్తే మీకు చాలా మటుకు సమస్యలు దూరమై లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది ఆర్థిక పుష్టిని పొందే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో వీలైనంత వరకు వాయిదా తీసుకోండి మార్కెటింగ్ ఉద్యోగస్తులు శ్రమ ఎక్కువ అవుతుంది కానీ తెలివిగా ఓర్పుగా వాటిని దాటేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వెరసి ఈ వారంలో మీరు చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకునే అవకాశాలు వస్తాయి అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు తీసుకునే అవకాశాలు వస్తాయి తదుపరి ఈ రాశివాళ్ళు ఈ వారం అంతా కూడా ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీనారాయణ పూజ చేసుకుని బయటకు వెళితే చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళు ఈ వారమంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దశమ రవి అనుకూలించే గ్రహమే డబ్బులు అవసరానికి తగ్గట్టుగా దొరుకుతూ ఉంటాయి ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తారు కానీ జాగ్రత్త అవసరం మీరు ఈ వారం అంతా కూడా ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి కానీ మీరు కనుక అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఏవైతే మనకి మంచి ఫలితాలు వస్తాయనుకున్నామో ఆ స్థానాల్లో కూడా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు కుజుడు ఇద్దరు కూడా ఆరోగ్య విషయాల మీద బాగా ఇబ్బందులు తీసుకొస్తారు ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరణ చేయండి ఆరోగ్యం ఉండడానికి మీరు జాగ్రత్తలు పాటించండి కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి కలహాలకు దూరంగా ఉండండి మీ మాట తీరు తగు జాగ్రత్తతో నడుపుకోండి ఇతరుల యొక్క వ్యవహారాలు తలదూర్చవద్దని ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తే సమస్యలను దూరంగా పెట్టే అవకాశం వస్తుంది ఎప్పుడైతే మీరు ఏమరపాటుగా ఉంటారో తొందరపాటుతనంతో ఉంటారో అక్కడే సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది రవి బుధ శని సంచారం చాలా బాగుంది ఈ రవి బుధ శని యొక్క సంచార ప్రభావంతోనే సమస్యలను కూడా దాటే అవకాశాలు కూడా కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి దీర్ఘమైనటువంటి కార్యక్రమాలు దొరికిపోవద్దు పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగిపోవద్దు కొత్త వ్యవహారాలు జరిగిపోవద్దు తద్వారా మీరు సమస్యల్ని దూరం చేసుకునే అవకాశం వస్తుంది దుర్గా సప్తలోకి దక్షిణామూర్తి స్తోత్రం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది తులారాశి ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా మీరు శ్రమించవలసినటువంటి రోజులు నడుస్తున్నాయి ఇప్పుడు ఆస్తి తగాదాలు కానీ వ్యవహారాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఉంటే వాటిని ప్రస్తుతం తాత్కాలికంగా దూరంగా పెట్టండి మిగతా యాక్టివిటీస్ మిగతా సమ సమస్యలు వాటి మీద దృష్టి పెట్టండి సమస్యల్ని సానుకూలం చేసుకుంటూ కార్యక్రమాలని విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు ఆనందంగా కల్యక్షం చేస్తారు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు ప్రతి కార్యక్రమంలో కూడా విజయాలు సాధిస్తారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు విదేశీ నివాస ప్రాడక్ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది అన్ని కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తద్వారా ఈ వారంలో చాలా ప్రోగ్రెస్ సైడ్ ప్రయాణం చేస్తారు చాలా కాలంగా ఉన్న సమస్యలకు కూడా పరిష్కారాలు లభించే అవకాశం ఉంది రాహుకేతలు బాగాలేదు కాబట్టి మీరు అవకాశం కుదిరితే ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో దుర్గా అర్చన చేయండి ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసి లక్ష్మీనరసింహక రావలంబ స్తోత్రం పారాయణ చేయండి ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి అష్టమంలో రవి ఒకటి బాగా తేడా కనబడుతుంది శని గురువులు యొక్క సంచారం బాగుండేనా రాహు సంచారం బాగున్న కారణంగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది రవి బుధుల యొక్క సంచార ప్రభావాల్లో రవి సంచారం కంటే బుధుడు సంచారం చాలా బాగుంది భాగ్య బుధుడు మరి ఇక్కడ ఇబ్బంది పెట్టే గ్రహం కాదు కానీ ఒక చిన్న పొరపాటు మాత్రం జరుగుతూ ఉంటుంది పనులు వాయిదా వేసే లక్షణాలు పెరుగుతాయి సోమర్ధనం పెరుగుతుంది తద్వారా అపకీర్తి వచ్చే అవకాశం వస్తుంది ఈ నేపథ్యంలో మీరు కనుక ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళితే చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తారు కొంచెం కోపావేశాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి విషయానికి కూడా మీరు కొంచెం కోపంగా ప్రవర్తిస్తారు అదే ఎదురుకుండా వాళ్ళు కోపంగా ప్రవర్తిస్తే మీరు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తలు పాటించాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఈ మానసిక స్థితి బాగా అభివృద్ధిలోకి రావడానికి మిగతా విషయాల్లో కూడా ఎక్కడ సమస్యలు లేకుండా ఉండడానికి మీరు రోజు కూడా ప్రదోష కాలంలో మరి శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి ప్రాతకాలంలోనేమో ఆదిత్య హృదయం పారాయణ చేయండి ప్రదోషకాలంలో లక్ష్మీంద్ర శంహక్రావలంబ స్తోత్రం బారాయణ చేయండి తద్వారా సమస్యలు దూరమయ్యే అవకాశం వస్తుంది అలాగే కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి మార్కెటింగ్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు అని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం ధనురాశి గృహస్థితిలో మంచి మార్పులు క్రమక్రమంగా ప్రారంభమవుతున్నాయి ఏదో తెలియని మానసికమైనటువంటి అశాంతికి మాత్రం దగ్గర అవుతారు కుటుంబం అందరూ కూడా మీకు సక్రమంగానే ఉండి సహకారం చేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేక కొంత మాట మాట తేడా రావడం విభేదాలు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం వీలైనంత వరకు మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి గురుబలం శని బలం బాగున్నాయి ఆర్థిక లావాదేవీలు ఉద్యోగ వ్యాపార విషయాలని తెలివిగా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్ష్యం చేసే అవకాశం వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని విజయవంతం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తారు కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొన్ని సానుకూల స్థితులు ఉంటాయి వీటన్నింటినీ కూడా మీరు మిస్లీనియస్గా నడుపుకుంటూ మరి చక్కగా వాటిని విజయాల వైపు ప్రస్తావన చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి అన్ని విషయాలు కూడా చాలా బాగుంటాయి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి మకర రాశి వాళ్ళకి ఇక్కడ మరి అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచార ప్రభావంలో కుజుడు ఇబ్బంది పెట్టే గ్రహం కాబట్టి స్థాన చలనాలు కానీ లేదంటే ప్రమోషన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలి ఎల్నాడన్ ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూల సంచార ప్రభావం చేత ఇబ్బందులు లేకుండా జరిగిపోయే అవకాశం వస్తుంది మరి ఏదో అవయవాలు కొంచెం జడీభూతం అవుతూ ఉంటాయి నాకేదో సమస్య ఉందేమో అనేటువంటి భావనకు దగ్గర అవుతారు కానీ పెద్ద స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు రుణ సంబంధమైన ఇబ్బందుల్లో కూడా మీకు చాలా సానుకూల స్థితి ఏర్పడుతూ ఉంటుంది కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా మీరు చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు అన్ని వ్యవహారాల్లో కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి అవకాశం కుదిరితే ప్రాతకాలంలో ఒకసారి ఆంజనేయ స్వామి దేవస్థానంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేసుకోండి తద్వారా ఇంకా సమస్యలు దూరంగా ఉండి లాభాల దగ్గరే ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది కుంభరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి ఇక్కడ ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి అంటే మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి నరాలకు కానీ ఎముకలకు కానీ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి కుటుంబ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి అందరితోనూ కూడా స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేయండి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించడం మూలంగా మీకు చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు అన్ని పనులు జాగ్రత్తగా చూసుకుంటే ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది కొన్ని గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది మీరు అజాగ్రత్తగా ఉంటే సమస్యాత్మకంగా మారే అవకాశం వస్తుంది ఈ రొంటిని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క నడవడి మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక అన్నీ కూడా సిద్ధం చేసుకోండి ప్రధానంగా మీ పనులు తప్పితే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పి సూచన చేస్తున్నాం తద్వారా మీకు చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది మీనరాశి మీనరాశికి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మరి ఈ వారం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలు అందుతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఇద్దరు కూడా కొన్నాళ్ళ పాటు ఆపకుండా ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రామనామం చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే పనులు వేగంగా నడిచే అవకాశం వస్తుంది ఈ మీనరాశి వాళ్ళకి గురుబలం బాగుంది అయితే శుక్రుడు షష్టంలో ఉన్నాడు ఈ కారణం చేత అందరితోనూ కలహించే బుద్ధి బాగా పెరుగుతూ ఉంటుంది మరి తరచుగా అవయవాలు ఏదో ఒకటి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే అది పెద్ద స్థాయి మాత్రం కాదు చాలా స్థాయిలో ఉన్నాయి ఆ స్వల్ప స్థాయిలతో వచ్చేటువంటి ఆ చికాకులు మిగతా యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఆపివేస్తూ ఉంటాయి శ్రమ ఎక్కువ అవుతుంది ఫలితాలు దూరంగా ఉంటూ ఉంటాయి కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి ఏళ్నాడుసిన ఉన్నప్పటికీ కూడా రాహువు గురువు బుధుడు రవి వీళ్ళ సంచారాలు బేస్ చేస్తే సాధారణ స్థాయి నుంచి కొంచెం ఎక్కువ స్థాయిలోనే లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి నూతన ప్రయత్నాల్లో కూడా పనులు కొంచెం ఆలస్యమైన లాభదాయకాన్ని సూచిస్తున్నాయి కోర్టు వ్యవహారాలు వంటి వ్యవహారాల్లో మీకున్న సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు అందరూ బాగా సహకారం చేస్తారు అన్ని పనుల్లో కూడా మీరు లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు అన్నింటిలోనూ కూడా లాభదాయకమైన వార్తలు శుభవార్తలు వినే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజా భరిపాలయంతా న్యాయేన మార్గేన మహేన్ మహేషా ગોબ્રાહ્મણ ભેશ્વમસ્ત લોકા સસ્તા સુખનો ઓ દશત